తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పటాన్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ పార్టీ ఖరారు చేసింది అయితే గూడెంమైపాల్ రెడ్డి గెలుపు ఖాయమని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయితే ఇప్పటివరకు ప్రకటించలేదు సార్ ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు జిన్నారం మండలానికి సంబంధించిన సీనియర్ బీజేపీ నాయకులు సోలక్పల్లి వార్డు మెంబర్ కొత్త కాపు జగన్ రెడ్డి ఉన్నారు అసలేంటి సోలక్పల్లి గ్రామంతో పాటు జిన్నారం మండలంలో బీజేపీ హవా ఏమైనా ఉందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అన్న అందుబాటులో ఉన్నారు అన్న ముందుగా నమస్తే సో ఎన్నికలకి సమయం దగ్గర పడుతూ ఉంది జిన్నారం మండల అభివృద్ధి చాలా జరిగింది మహిపాల్ రెడ్డి గారి హయాంలో అనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న మాట వాళ్ళు చెప్తున్న మాట ఏం చెప్తారు అభివృద్ధి జరిగింది వాస్తవే ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే దోసుకోవడంలో అభివృద్ధి జరిగింది కబ్జాలు పెట్టడంలో అభివృద్ధి జరిగింది ఐదు సంవత్సరాలలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్న చేసిన అభివృద్ధి ఈయన పది సంవత్సరాలలో చేయలేకపోయిండు నందీశ్వరన్న ఎమ్మెల్యే టైంలో ఐదు సంవత్సరాలు ఉద్యమే ఉండే తెలంగాణ ఉద్యమం అయినా సరే ఎక్కడ ఎనకడుగు వేయకుండా అభివృద్ధిలో ఆయన నందీశ్వరన్న అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు ముందడుగు వేసిండు ఆయన చేసిన అభివృద్ధి ఈయన చేసింది సున్నా ఇది ఒకటి మాత్రం చేసిండు కబ్జాలు కంకర మిషన్లు వాటికి మాత్రం మహిపాల్రెడ్డి గారిని ఒప్పుకోవచ్చు సోలక్పల్లి కానివ్వండి జిన్నారం మండలం అంటేనే కంకర్ క్రషర్ల గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి మీరందరూ లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళే ఉద్యమ నాయకులుగా అంటే ఈ కంకర్ క్రషర్ల మీద ఏమైనా ఒక స్టాండ్ ఉండబోతుంది ఇప్పుడు నందీశ్వర్ గౌడ్ గారి అభ్యర్థిత్వం ఖరారైంది ఆయన ఖచ్చితంగా గెలవబోతున్నారని మీరు చెప్తూ ఉన్నారు ఏం జరగబోతుంది కంపల్సరీ అన్న కాంగ్రెస్ తోడు వచ్చినా కారు గుర్తోడు వచ్చినా ఇంకా కంకర మిషన్లు పెరుగుతుంటాయి కానీ బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ అన్న ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడు భారీ మెజార్టీతో కూడా గెలుస్తూ ఉన్నాం వచ్చిన వెను వెంటనే ఎవరి అయితే రైతుల దగ్గర భూ కబ్జాలు ఇవన్నీ లాక్కున్నారో దళితులకు మూడెకరాలు ఇస్తా అని ఏదైతే కేసీఆర్ చెప్పిండో మూడెకరాలు కాదు ఉండే అద్దెకర కూడా గుంజుకున్నాడు అవి కూడా ఇప్పిస్తాము కంకర మిషన్లు ఒక్కటి లేకుండా ఇక్కడికి వెళ్ళి తీసే ప్రయత్నం చేస్తాము తీపిచ్చేస్తాము అది నందీశ్వర్ గౌడ్ అన్న బాధ్యత మేము కూడా చాలాసార్లు చెప్పినాం మనం వచ్చిన వెంటనే కంకర్ మిషన్లు కానీ రైతుల దగ్గర లాక్కున్న భూములు కానీ వెంటనే వాళ్ళకి ఇప్పిద్దామని గిడ మాకు హామీ ఇవ్వడం జరిగింది మొన్న పెద్ద కాంజల్లో గిడ మీరు చూసే ఉంటారు అక్కడ వంద ఎకరాలు కబ్జా చేసారు అక్కడికి నందీశ్వరానికి వచ్చిండు తనతో పాటు మేము కూడా పోయినాం అక్కడ రౌడీలను బౌన్సర్లను పెట్టి టెంట్లు వేసుకుని అన్న సుమారు వంద నుంచి రెండు వందల మంది మొత్తం రౌడీలు అక్కడ వాళ్ళను బెదిరించి బుల్డోజర్ పెట్టి అక్కడ ఏదైతే కబ్జా చేసిరో దాన్ని మొత్తం కూలగొట్టి వాళ్ళని అక్కడ నుంచి ఎలగొట్టడం జరిగింది ఆ ఆ ఎకరాలు కానీ జిన్నారం మండలంలో కానీ సులక్పల్లి విలేజ్లో కానీ రైతుల దగ్గర ఏవైతే తీసుకుండో అవి తప్పకుండా రైతులకు చెందే విధంగా మేము చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం గతంలో మాదారంలో కంకర్ల క్రషర్ల విషయంలో అక్కడ స్థానిక సర్పంచ్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి కొన్ని ఉద్యమాలు చేశాడు ఆ ఉద్యమాల కవరేజ్కి మేము వచ్చాము తర్వాత రాళ్ళకత్వలో ప్రజాభిప్రాయ సేకరణలో ఎంత గందరగోళం జరిగిందో మేము ఉన్నాము అంటే ప్రతిపక్ష నాయకులు కేవలం ఆ రెండు మూడు రోజులు హడావిడి చేస్తున్నారు తప్ప ఈ కంకర్ క్రషర్లకి సంబంధించిన విషయంలో ప్రతిపక్ష నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ అమ్ముడుపోతున్నారని చాలామంది చెప్తున్నమాట ఏం చెప్తారు అది అవాసం ఉన్న కానీ కాంగ్రెస్ మాత్రము అది కాంగ్రెస్లో ఉన్న కుంచాల ప్రభాకర్ మాత్రము ఆ పని చేసిండు మా సో మా సోలక్పల్లి రెవెన్య రాలకత్తులో ఒక ఒకటి రెండు కంకర మిషన్లకు ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడే పర్మిషన్ ఇప్పించిండు కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరిగిండు అది వాస్తవం మీరు అన్నది వాస్తవమే కానీ బీజేపీ మాత్రము కంకర మిషన్లకు చాలా వ్యతిరేకం రైతుల భూములు లాక్కుండా వ్యతిరేకం దాన్ని బీజేపీ ఎక్కడెక్కడ సమర్థించదు దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకము కాంగ్రెస్లో ఉన్న కుంచాల ప్రభాకర్ మాత్రం మీరు చెప్పినట్టుగా మీరు చేసేది వాస్తవమే జిన్నారం మండల అభివృద్ధి సంగతి తీసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జిన్నారం మండలం రెండు మండలాలైంది మండల కేంద్రమే కానివ్వండి అద్భుతమైన అభివృద్ధి కనపడుతూ ఉంది ఇక్కడున్న గ్రామాల్లో అని చెప్పి ఇప్పుడు మీరు ఎవరైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో కుంచాల ప్రభాకర్ గారు కానివ్వండి ఇక్కడున్న నాయకులంతా చెప్తున్నారు ఏం అభివృద్ధి ఏం కనిపించట్లేదా మీకు ఓన్లీ కంకర్ క్రేషర్లే కనిపిస్తున్నాయి అన రైతు వేదిక కావచ్చు శ్మశాన వాటికి కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు ఎల్ఈడి బల్పులు కావచ్చు అవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీది బీజేపీ ప్రభుత్వం అన్న వాళ్ళు చేసింది ఏం లేదు నీ ఒక ఒక విషయం నేను వార్డ్ మెంబర్గా గ్రామ పంచాయతీలో ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఒక్క ఫండ్స్ గిటా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్కడికి లేదు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ఏ సీసీ రోడ్డు చూడు ఎక్కడ బల్బు చూడు స్మై ఇప్పుడు రైతు రైతు వేదికలో మా డబ్బులే స్మశాన వాటికలో మా డబ్బులే సీసీ రోడ్లు మా డబ్బులే ఎల్ఈడి బల్బులు మావే ఇంకెక్కడ ఉన్నాయన్న వాళ్ళు చేసినాయి ఒక ఒక విషయం మీరు గమనించండి ఈరోజు కనుక కేంద్ర ప్రభుత్వము తెలంగాణ గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు పంపించకపోతే ఆ డబ్బులు కూడా కేసీఆర్ దోసుకొని ఫామ్ హౌస్లో దాచుకుంటుండే కేసీఆర్కు ఈ ఒక్క రూపాయి గిట నరేంద్ర మోడీ గారు ఇవ్వకుండా నేరుగా గ్రామ పంచాయతీకి ఇవ్వడం చాలా సంతోషం ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే తెలియజేస్తున్నా మీరు ఒక వార్డు మెంబర్గా గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు వస్తున్నాయి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామనేది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు చెప్తున్నారు సరే మీరన్నట్టు ప్రతి గ్రామ పంచాయతీలో కేంద్రం పంపుతున్న నిధుల ద్వారానే అభివృద్ధి జరిగితే ఈ విషయాలను ఎందుకు గ్రామస్థాయిలో నాయకులు తీసుకువెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే చాలా ఎన్నికలు జరిగినాయి మన చాలా చాలాసార్లు బీజేపీ వైపు పెద్దగా ప్రజలు చూడని పరిస్థితుంది సార్ గట్టిగా నిలబడబోతున్నారా జగన్ గారు హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము ఎక్కడైనా చెప్పినాము ప్రజలకు కూడా తీసుకెళ్తూ ఉన్నాము గడప గడపకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి కంపల్సరీ బీజేపీ ఏం చేసింది ఏం చేయబోతుంది విద్య వైద్యం ఏవైతే ఈ ఈరోజు చెప్తా ఉన్నారో మా నాయకులు అదేవిధంగా మేము ముంగర తీసుకెళ్తాం తప్పకుండా ఇక్కడ ప్రపంచాల్లో కాశ్యాం జెండా ఎగరవేస్తాం నందీశ్వరన్న నాయకత్వంలో మేము జెండా ఎగరేస్తాం నందీశ్వరన్న భారీ మెజార్టీతో కూడా గెలవబోతూ ఉన్నాడు తప్పకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు ఏమున్నాయో గడప గడప గడి తీసుకెళ్తున్నాం తీసుకెళ్తాం గట్రా జిన్నారం మండలానికి సంబంధించి ఇది నా మాట కాదు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు చెప్తున్నమాట చాలా గ్రామ పంచాయతీలకి ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా వాళ్ళ అవసరాల కోసం వాటర్ ట్యాంకర్లు కానివ్వండి చెత్త ట్రాక్టర్లు కానివ్వండి వాళ్ళ అవసరాల కోసం సొంత నిధులతో ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తున్నారు మీ గ్రామ పంచాయతీకి ఏమైనా వచ్చినాయా ఎమ్మెల్యే గారు పంపించిన ట్రాక్టర్ కానివ్వండి ఏమన్నా ఒక ట్రాక్టర్ మాత్రం వచ్చింది కాలేదని అనట్లేము కానీ అవి ఆయన సొంత డబ్బులు కాదు ఆయన దూసుకున్న డబ్బులు ఎక్కడ ఒక చిన్న వంద గజల ఫ్లాట్ ఉన్న కబ్జా ఎకరా వందలెకరాలున్నా కబ్జా యాభై ఎకరాలున్నా కబ్జా ఆయన కబ్జాలు చేసింది కంపెనీలలోతో దోసుకుంది ఇవ్వడమే తప్ప ఆయన చెమటోర్చి కష్టపడి వచ్చిన డబ్బులు కాదు ఆయనే ఆ ఇంట్లోకి వెళ్ళి పెట్టిన డబ్బులేం కాదు అవి మహిపాల్ రెడ్డి గారి మీద ఎందుకు అంత పగ పెంచుకున్నాడు జగన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకంటే ఇదే మహిపాల్ రెడ్డి గెలుపు కోసం మీరు కూడా బీఆర్ఎస్ జెండా కండువా కప్పుకొని ఇదే గల్లీలో తిరిగారు కదా ఏం ఎక్కడి చెడింది మహిపాల్ రెడ్డి గారికి మీకు మా మూడు కిలోమీటర్ పక్కన ఓ కుంచాల ప్రభాకర్ ఉంటాడు జెడ్పీటీసీ ఆయన ఏ పార్టీలకు పోతే ఆ పార్టీల ఏ మేళకైతే బాగా దగ్గర ఉంటారో గతంలో గిటా సునీతారెడ్డి వెంబడి కానీ మన నందీశ్వరని ఎంబడు కానీ ఎవరైతే గట్టిగా పనిచేస్తారో వాళ్ళని ఎలగొట్టాలని ప్రయత్నం చేశాడు అదేవిధంగా మమ్మల్ని గీడ ఎలగొట్టడానికి ప్రయత్నం చేసిండు ఇదే మైపాల్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ కన్నా ముందు సోలక్పల్లి గ్రామానికి వస్తే చేసే దిక్కు లేకుండే నేనున్నా అని నిలబడి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో గట్టిగా పనిచేసిన మా ఇంట్లో ఎన్ని సమస్యలున్నా మా ఫ్యామిలీని పక్కన పెట్టి మైపాల్ రెడ్డికి పనిచేసినామన్నా అసూటిది ఈరోజు డబ్బు నోళ్ళు రాగానే చోల చోల ఊది చెప్పంగానే ఇని మాలాంటి నిఖార్సైన కష్టపడే నాయకులను దూరం చేసుకుంటూ మంది చాలామంది చెప్తున్నమాట జగన్ రెడ్డి అనే వ్యక్తి సొంత పార్టీలోనే ఉండి సొంత పార్టీ పెట్టిన అభ్యర్థులను ఓడించడం కోసం కృషి చేశాడు ఎదుటి వాళ్ళకి పోయాడని కదా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఎవరికి అమ్ముడిపోయారో ఎంత డబ్బులు తీసుకున్నారు గతం గతంలో అన్న నేను సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఇదే స్థానిక ఎమ్మెల్యే గుడెం మైపాల్ గారు ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేసింది ఇక్కడ పరమేశ్వర్ రెడ్డి అని పరమేశ్వర్ రెడ్డి ఆయన నేను కూడా సర్పంచ్కి అడిగినా నీ ఏజ్ చిన్నగా ఉంది నీకు ఫ్యూచర్ ఉంది అని చెప్పి పరమేశ్వర రెడ్డికి ఇవ్వడం జరిగింది పరమేశ్వర్ రెడ్డికి మోసం చేసింది ఎవడైతే నా పైన ఆరోపణలు చేసిండో ఒక వాడిని అడగండి నన్ను వార్డ్ మెంబర్గా నన్ను మా ఊళ్ళో గ్రామంలో వినోద్ రెడ్డి అని ఉంటాడు మా ఇద్దరికి చేయకుండా అపోజిషన్ క్యాండి అపోజిషన్ ఉన్న క్యాండిడేట్లకు చేసి వాళ్ళ దగ్గర పంచిపించి మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు అలాంటి వాడు మళ్ళీ ఎంపీడీఎస్ ఎలక్షన్లో లిబడితే నేను ఎట్లా చేస్తాను నేను ఎంపీ ఎలక్షన్లప్పుడు వాళ్ళు అపో అపోజిషన్లో చేసారు కానీ నేను వాళ్ళతో కొట్లాడినా మీరు అపోజిషన్ చేసారు పార్టీకి చేయమన్నా గుర్తు వస్తేనే వాళ్ళకు కారు గుర్తు వస్తేనే పనిచేయాలన్నా మరి సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలి అపోజిట్ ఎందుకు పనిచేసారు ఇదే మైపాలెడ్డి గారు కదా ఎమ్మెల్యే గారు కదా ఆయన చెప్ప ఎమ్మెల్యే చెప్పినట్టే మా పార్టీ చెప్పినట్టే కదా మరి ఆ రోజు ఎందుకు వేయలేదు వాళ్ళు నాకు వార్డ్ మెంబర్గా అపోజిషన్ చేసారు నేను బరాబర్ అపోజిషన్ చేసిన అలా ఓ ఏం లేదు వాళ్ళ తప్పేముంది అలా జగన్ రెడ్డి అనే వ్యక్తి కొంత పొగరుగా వ్యవహరిస్తూ ఉన్నాడు తన స్థాయిని మరిచి వ్యవహరిస్తూ ఉన్నాడు స్థాయిని మించి మాట్లాడుతున్నాడు అని చెప్పి మీ జిన్నారంకి సంబంధించి చాలామంది పెద్ద మనుషులు చెప్తున్నమాట ఒక విషయంలో మీరు అగ్రెసివ్గా వెళ్ళినందుకు మీ మీద ఒక దాడి కూడా జరిగినట్టు కొన్ని వార్తలు వచ్చినాయి అంటే దాడి ఎవరు చేపించారో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మా ఊళ్ళో ఎంపీటీసీ భర్త ప్రభాకర్ రెడ్డి అని ఉంటాడు అది మునుగోడు ఎలక్షన్ టైంలో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్నగా వైరల్ అయింది అంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినాం వీళ్ళంతా ఊట్ల గ్రామంలో అక్కడికక్కడ రైతుల భూములు లాక్కుంటుంటే ఇదే కుంచాల ప్రభాకర్ జెడ్పీలో మాట్లాడిండు కంకర మిషన్లకు రాత్రి రాత్రి పర్మిషన్ ఇస్తారు కానీ రైతులకు చేయలేకపోతున్నాను నేను అడుగుతున్నాను ఆయన దత్తాత్ర గ్రామం కదా ఆయన ఎందుకు చేయలేకపోయిండు మా రైతుల మీద నీకు ఈయల ప్రేమ పుట్టిందా ఎంఆర్ఓ దశరాథ ఉండే పాపం ఆయన రైతులకు సర్వేసి ఇచ్చిండు ఈయన ఈయన మాటలు ఇల్లే ఈయన దగ్గర తొమ్మిది ఎకరాలు దొంగ భూమి ఉండే ఈయన శివనగర్ గ్రామంలో ఉప్పరి బాలమ్మ భూమి అని ఉండే ఆ భూమిని లాక్కున్నాడు ఈయన దాన్ని బయట పెట్టడం ఒకటి వాళ్ళకి ఈయన దిష్టిష్టూమ్మ తలగబెట్టడం ఒకటి రైతులకు వ్యతిరేకంగా పోతే ఆ దానికి మేము సంబంధించింది దిష్టభూమ్మ తలగబెట్టిన తలగబెట్టిన తర్వాత వీళ్ళు తెల్లారి నెక్స్ట్ డే రెండు వందల మంది నా ఒక్కని కోసం బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రెండు వందల మంది ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఏదో అడగాలనుకున్నారు ఈయన మా ఊరోడు పోయి ప్రభాకర్ రెడ్డి పోయి ఏదో మాట్లాడినా అక్కడ మాట్లాడితే నేను తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అరే బాబు నా వ్యక్తిగత విషయాలకు వస్తున్నావు నువ్వు బతుకుతున్న బతుకు వందరావయ్ అది ఆస్తి మాది మీ నాయనమ్మ మా తాత చెల్లెలు నువ్వు మా ఐ మీన్ నీ నీ అయ్యని నడుపుకున్నది నీ అయ్య నీ నీ అయ్యకి ఇక్కడది దాస్తి నీకెక్కడ దాస్తి అది కొత్త కాపల ఆస్తి మాది మాది ఆస్తి అంటే వానికి అప్పుడు బాగా మండింది అరే ఇదంతా బయటపడిపోయింది పడిపోయింది కొత్త కాపలు ఇప్పటివరకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఇప్పుడు అందరు తెలిసిపోయింది ఇక వీని ఏమన్నా కొట్టాలి అని ఒకటి మనసులో పెట్టుకొని వాడు రోజు ఆ రోజు నా మీద పగ పగదీసుకోవడానికి ప్రయత్నం చేసిండు కానీ వాడిని కూడా నేను ఎక్కడ వదల గ్రామంలో మాత్రం వాడు ఎక్కడ లేవడా డిపాజిట్ రాకుండా చేస్తా ఈ ఇప్పుడు బతుకుతున్న ఆడు కట్టుకున్న బిల్డింగు మాదే ఉన్న ఏడవ పది ఎకరాలు ఆస్తి అది మాదే కానీ ఎన్నడుకున్న వాడిని వదలం కానీ ఒకసారి ఉంచినాం నాకం వాళ్ళే కానీ నువ్వు ఒకసారి ఉంచేసినాం నాకం మా తాత నాయనమ్మకు పది ఎకరాల భూమి గిఫ్ట్గా ఇచ్చిండు మా ఆస్తి మీద బతున్నాడు ఆ మా మీద దాడి చేసినంత మాత్రమే మాకేం కాదు మాత్రం ఇక్కడ వదిలే ప్రసక్తి ఉండదు బీఆర్ఎస్ పార్టీతో విభేదాల తర్వాత మీరు బీజేపీ పార్టీ ఎంచుకున్నారు కాసేపు మీ బీజేపీ పార్టీ గురించి మండలం గురించి మాట్లాడుకుందాం నందీశ్వర్ గౌడ్ పేరు ప్రకటించిన తర్వాత మీ జిన్నారం మండల బీజేపీ అధ్యక్షుడు బండి శ్రీకాంత్ కూడా వెళ్ళి గడిల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు నందీశ్వర్ గౌడ్ కరెక్ట్ మనిషి కాదు కార్యకర్తలను విస్మరించే మనిషి అని చెప్పి వాళ్ళు ఆ ప్రెస్ మీట్ లో చెప్తూ ఉన్నారు ఎందుకు మీ మీ మండలంలోనే మీ మండల అధ్యక్షుడే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి నందీశ్వర్ గౌడ్ కరెక్ట్ కాదు అంటున్నప్పుడు మీరెట్లా నందీశ్వర్ గౌడ్కి పనిచేసి ఉన్నారు సరే కొంతమంది ఆశావాహులు వాళ్ళగిట మా టికెట్ కావాలని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోరు సరే ఎవరికైనా ఉంటుంది కానీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా మా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ అయినా సర్వే అన్ని సర్వేలు చేసి నందీశ్వరన్నకు టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది ఆయన ముప్పై ఐదు నలభై సంవత్సరాల రాజకీయం ఉన్న నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా అందరూ పరిచయం ఆయనకు ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఆయన అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు కాబట్టి నందీశ్వరన్న శిష్యులే ఇలా ఈ ఈరోజు ఉన్న మైపాల్రెడ్డి కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్న నాయకులంతా మైపా మన నందీశ్వరన్న శిష్యులే మైపాల్ గారిని గారు ఎంపీ చేసింది గిడ మన నందీశ్వరన్ననే కాబట్టి భారీ మెజార్టీతో నందీశ్వరన్న గెలుచుండు అన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే అందరితో మాట్లాడుతుంది తప్పకుండా అందరూ వచ్చి పనిచేస్తారు అట్లేముండదు కంపల్సరీ నందీశ్వరన్న ఈసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతుండు అంటే ఇంట గెలిచి గెలవాలంటారు మీ జిన్నారం మండల విషయం మీ జిన్నారం మండలంలోనే మండలాధ్యక్షుడితో ఒక గ్రూపు మీ పనులు మీరు చేసుకుంటూ పోతున్నారు ఇంకొక ఇంకొక వర్గాంది ఇంకొక గ్రూపు ఇన్ని గ్రూపులు ఉన్నప్పుడు నందీశ్వర్ గౌడ్ గారు గెలుపు ఎట్లా సాధ్యమవుతుంది మీరు మీరే కొట్లాడుకుంటూ ఉంటే ఎట్లా జనాల్లోకి వెళ్ళగలుగుతారు అనేది ఇది నేను అడుగుతున్న మాట కాదు మీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మిత్రులు అడుగుతున్న మాట ఉండదన్న ఇప్పుడు అందరూ ఎవరైనా జెండా కోసమే పనిచేస్తారు ఆయనైనా బీజేపీకి పనిచేస్తుండే మేమైనా బీజేపీకే పనిచేస్తున్నాం అందరము ఎలక్షన్ వచ్చినా కాబట్టి అందరూ ఏకమై అందరం పనిచేస్తాం ఏముండదు బాధాత పనిచేస్తాం జగన్ రెడ్డి అనే వ్యక్తి మొన్న కంజర్ల ఈ ల్యాండ్ ఇష్యూ విషయంలో కూడా నందీశ్వర్ గౌడ్తో పాటు వెళ్ళాడు అక్కడున్న బౌన్సర్లని మీరు చెప్తున్న రౌడీలని వాళ్ళని ఎదిరించి అక్కడి నుంచి పంపే ప్రయత్నంలో మీరు కూడా ఉన్నారు జగన్ రెడ్డి అనే వ్యక్తి కొంత అతిగా వెళ్తూ ఉన్నాడు బీజేపీ పార్టీలో కొత్తగా వచ్చి జగన్ రెడ్డిని తొక్కాలి అని చెప్పి మీ పార్టీలో వాళ్ళు చర్చిస్తున్న మాట వాస్తవం కదా అన్న అది బ్లడ్లోంచి వస్తుంది అది ఎవరో తొక్కితే తొక్ మనం కిందుకోము ఎవరో లేపితే పోము అది మన మనలో ఉంటుంది అది అది నా చిన్నగా ఉన్న పర్సన్ది నా అలవాటు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటా మా గ్రామం వల్ల చాలాసార్లు నేను పోరాడిన గుద్దుకున్నాము తన్నుకున్నాము పోలీస్ స్టేషన్ల దాకా పోయినాము వాళ్ళు యాభై మంది వచ్చినా నేను ఒక్కనే పోయినా ఎక్కడ జనకలే మీరు రీసెంట్గా ఉంటారు ఒక విషయంలో నేను ఒకరు ఎదిరిస్తే వాడు యాభై మంది తీసుకొని ముందు కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఒక్కనే పోయినా అది నా ధైర్యం అన్నా వంద మంది శత్రువులు వస్తున్నాయి నన్ను చంపుతా అని తెలిసినా గిట నేను ఒక్కనే పోయి పోరాడే తత్వం అన్నది గ్రామాల్లో అందరూ కలివిడిగా ఉంటారు సరే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుంటారు కానీ జగన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్ని నమ్ముకొని చాలామందితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని చెప్పి చాలామంది చెప్తున్నమాట కుంచాల ప్రభాకర్ అంటే జ జగన్కి పడదు లేకపోతే సొంత పార్టీలోనే మీరు ఎదుగుతున్నారని కొంతమంది కుట్రలు ఎట్లా చూస్తారు ఇవన్నీ ఏం చెప్తారు మీ ఎదుగుదలకు ఇదంతా కారణం అనుకోవచ్చా అన్న నాకు ప్రజలు తోడుకున్నారు రాజకీయ నాయకులు అనేది కంపల్సరీ అది వాళ్ళైనా శత్రుత్వం పెంచుకుంటారు నా పైన విమర్శలు చేస్తుంటారు ఇప్పుడు ఏమంటారు ఉన్న చెట్టుకే వేస్తారు నేను పనిచేస్తున్నా వీడెక్కడ ఎదుగుతూ రా రాజకీయ నాయకులు మాత్రమే నా పైన విమర్శించేది ప్రజలు ఎక్కడ కాదు మా సోలకపల్లి గ్రామంలోకి వెళ్ళండి అరే ఆ పిల్లగాడు గట్టి కొట్లాడతాడు భయ్ మొన్న దళిత బాంధప్పుడు గిటా జిన్నారంలో కొట్లాడింది మా బీజేపీ పార్టీ మేము కూడా కొట్లాడినాం ఆ విషయంలో నేను కూడా గట్టిగా మాట్లాడినా ఎక్కడ గిటా మేము తగ్గేదే లేదు ప్రస్తుతం మీరు వార్డు మెంబర్గా ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు ఇక్కడ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు బలమైన కార్యకర్తలు బలమైన క్యాడర్ ఉంది ఈ జిన్నారం మండలంలో కాంగ్రెస్కి వాళ్ళు మాకే ఈసారి ఛాన్స్ ఇస్తారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎట్లా కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు ఒక బీజేపీ నాయకుడిగా మన అందిస్తారనే చెప్పిండే కదన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఓన్లీ ఈ జిన్నారం గుమ్మల కొంచెం కూడా సరిపోదు రాష్ట్రం మొత్తం ఉండాలి కాన్ఫిడెన్స్ మొత్తం ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడో కన్బర్గా అయిపోయింది దాని గురించి పెద్దగా మాట్లాడే అవసరం మనకు లేదు సో ఎట్లా ఉండబోతోంది ఉంది ప్రణాళిక ఇప్పుడు నందీశ్వర్ గౌడ్ గెలవబోతున్నారని చెప్తూ ఉన్నారు ఇంకోవేళ మీరు అన్నట్టు నందీశ్వర్ గౌడ్ గెలిస్తే సోలక్పల్లి రూపురేఖలు కానివ్వండి జిన్నారం మండలంలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా పటంచేర్ కాన్షియన్స్ రూపురేఖలు మారుతాయి సోలక్పల్లి ఒక్కటే కాదు పటంచేర్ కాన్షియన్స్ రూపురేఖలు మారుతాయి అన్నకు చాలా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకు అనువనువు తెలుసు నందీశ్వరానికి అను అనుకు తెలుసు అందుకనే ఆయన దృష్టిలో పెట్టుకొని ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది పెద్ద మనుషులను చిన్న మనుషులను అందరినీ కలుపుకోవే మనసత్వం ఆయన ఎట్లుంటే అన్న నేను ఒక ఒకటే నిమిషం చెప్తా ఇంటికి పోయినా అనుకో ప్రేమతో పలకరిస్తాడు ప్రేమతో ఆప్యాయతగా పలకరిస్తాడు నేను వంద సార్లు వెళ్తే ఎనభై సార్లు ఆయన పక్కన కూసు అన్నం తిని వచ్చిన ఎందుకంటే నేను ఒక సామాన్యుడు అయినా సరే పక్కన పెట్టి తినబెట్టి ఇంటికి ఇంటి నుంచి పంపిస్తాడు కొందరు ఉన్నారు వాళ్ళ గడప దాకపోతేనే కదా మళ్ళీ కళ్ళు నెత్తికెక్తాయి కానీ నందీశ్వరం అట్లా కాదు ప్రేమ ఆప్యాయత పలకరింపు ఆయనదొక వెరైటీ ఆయన మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు ఆయన్నే కావాలని పెద్ద మనుషులు కానీ ఈరోజు బీజేపీ రావాలని యువత మొత్తం కోరుకుంటుంది ఒక వ్యక్తి బీసీ వాదంతో పటాన్చిరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నీలం మధు పేరుతో ఎన్ఎంఆర్ యువసేన అనేది కూడా మీ జిన్నారం మండలంలో కూడా పనిచేస్తుంది వాళ్ళ వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా బీజేపీకి అదేం లేదన్న వాళ్ళది వాళ్ళకు ఉంటుంది మాది మాకే ఉంటుంది ఎందుకంటే మాకు ఓటు బ్యాంకు ఇప్పుడు అర్బన్ ఏరియాలో మాకు బీజేపీకి ఎంత పట్టుందో గ్రామాలలో గిట అంతే పట్టు ఉంది నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి గ్రా గడప గడపకు పోయినాయి అదేవిధంగా ఈరోజు ఐదెకరాల లోపు ఉన్న గిటా రైతులకు పెట్టుబడి సాయం గడిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి మోడీ పైసలు వచ్చినాయి మోడీ పైసలు వచ్చినాయని గడప గడప న చెప్పుకుంటున్నాడు తప్పకుండా మేము అర్బన్ ఏరియా ఏ విధంగా ఉందో గ్రామాలలో అదే విధంగా ఉన్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాం సరే ఈ ఎన్నికలకి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నవి అయిపోయినాయి మీరు చూస్తూ ఉన్నారు ఎంతెంత ఖర్చు పెడుతూ ఉన్నారో అభ్యర్థులు పెద్దగా నందీశ్వర్ గౌడ్ దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎట్లా కొట్టుకొస్తారు ఈ ఎన్నికని చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏం చెప్తారు మేము చేసిన అభివృద్ధే మా మా అన్న నందీశ్వర్ అన్న గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది మేము డబ్బు నమ్ముకోలేమన్నా మేము ప్రజలను నమ్ముకున్నాం తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎట్లా ఏం ఏం ప్రణాళిక ఉంది ఇప్పుడు జిన్నారం మండలంలో సరే కొన్ని కొట్లాట్లు ఉన్నాయి బీజేపీ పార్టీలో అందరూ ఒక తాటి మీదకి వచ్చి అందరూ కలిసి ప్రచారం చేయబోతూ ఉన్నారా నందీశ్వర్ గౌడ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ అందరూ నందీశ్వరకు ఫోన్ చేసి మాట్లాడు అన్నగారు అందరితో మాట్లాడాడు ఈరోజు మాకు ఒక మీటింగ్ గిటా ఉన్నది అక్కడ కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం అందరం ఏకతాటిపై కోసం రోజు ఇప్పుడు ప్రజలు గీడ అంటుర్రు ఎప్పటికీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అయినా ఒకసారి బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని ప్రజలు గీడ అనుకుంటున్నారు కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు యువత గీడ అనుకుంటారు తప్పకుండా అందరం మెలిసి పనిచేస్తాం ఎన్నికలకి సంబంధించి సరే ఎన్నికలు వస్తూ ఉన్నాయి అందరూ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఎట్లా జగన్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీ కోసం గట్టిగా పనిచేయబోతూ ఉన్నారు ఎందుకంటే చాలా ఆఫర్లు వస్తూ ఉంటాయి ఎన్నికల సమయంలో ఎవ్వరెన్ని ఆఫర్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా నందన్న మమ్మల్ని నమ్ముకుండు నందన్న మేము నమ్ముకున్నాము బీజేపీ పార్టీ అంటే నాకు చిన్న ఉన్నప్పుడు సందే చాలా ఇష్టం కానీ కొన్ని పరిస్థితుల్లో అక్కడ వెళ్ళలేకపోయినాం కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఆ అదృష్టం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము తప్పకుండా మాకు ఈ భారతదేశాన్ని కాపాడుతున్న నరేంద్ర మోడీ గారికి మేము ఎప్పుడుకు రుణపడి ఉంటాం అదేందో ఇప్పుడు గిఫ్ట్గా ఇస్తాం రైతుబంధు రైతు బీమా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఎన్ని పథకాలు ఇస్తున్న బీఆర్ఎస్కి కాకుండా జిన్నారం మండల ప్రజలు సోలక్పల్లి ప్రజలు బీజేపీకి ఎందుకు ఓట్లేయాలి అన్న కళ్యాణలక్ష్మి అన్నారు మీరు మంచి క్వశ్చన్ వేసారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పెన్షన్ అంటున్నారు కానీ చదువుకున్న పిల్లలు ఇంట్లో యువకులు ఎంతమంది ఈ జనరేషన్ ఎంత నాశనం అయిపోయిందన్న లక్ష రూపాయల జీతం రావాలి ఒక్కొక్క పిల్లవానికి యాభై వేలు నుంచి లక్ష రూపాయల జీతం రావాలి నెలకు నువ్వు రెండు వేలు ఇచ్చి సరిపెడుతున్నావు ఉన్నదంతా నువ్వు దోసుకొని పామ్ పెట్టుకుంటున్నావు పెట్టుకుంటున్నావు ఈరోజు యువత మొత్తం ఇంట్లో గిట వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది అమ్మ మనకు వచ్చే రెండు వేలు మూడు వేలు పింఛను కాదు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్యం కాదమ్మా నేను కష్టపడితే నా చెల్లెపల్లికో నా అక్క పెళ్ళికో లక్ష కాదన్న లక్ష కాదు యాభై లక్షలు ఇస్తుంటే నేను ఈరోజు నేను రోడ్ల మీద ఓటలల్లో పంచార్ దుక్కనాలల్లా అక్కడిక్కడ కూలి చేసుకొని బతికే పరిస్థితి వచ్చిందమ్మా ఈ కేసీఆర్ వచ్చినాక ఏదైతే నిధులు నియామకాలు జరుపుతున్నాడో అవి లేకుండా ఈరోజు కేసీఆర్ మోసం చేసిండమ్మా ఈరోజు కేసీఆర్ కోట బీజేపీ ప్రభుత్వాన్ని కోటేయండి విద్యా వైద్యం ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఈరోజు యువత మొత్తం ఇంట్లో తల్లిదండ్రులు గడి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు కూడా చాలా బాగున్నాయి పెన్షన్ వచ్చేసి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తాము ఎనిమిది వేల వరకు లబ్ధి జరుగుతుందని కాంగ్రెస్ వాళ్ళు ఇదే జిన్నారంలో ప్రచారం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలు బాగానే ఉన్నాయి కదా కర్ణాటకలో మీరు చూస్తున్నారు కన్నా ఎస్సీ సబ్లం పాయింట్ కానీ ఇంకా అవి కానీ ఇది కానీ ఏమైంది అక్కడ మన ఉందా మొత్తం కొట్టుకుంటురు అక్కడ ఏం లేకుండా నాశనం అవుతుంది కా ఇంకా సంవత్సరంలో కర్ణాటకను అమ్మేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ అదే పరిస్థితి ఇక్కడ వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అండ్ ఇంకొకటి మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి ఇది అంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థికంగా అంటే ఏం పని చేస్తారు జగన్ రెడ్డికి ఏం బిజినెస్లు ఉన్నాయి అసలు రాజకీయం కాకుండా నేను చిన్నగా ట్రాన్స్పోర్ట్ ఉందన్న అదే పని చేస్తుంటాము ఎక్కువ టైం స్పెండ్ చేసేది పాలిటిక్స్ అప్పుడప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటా మనం పెద్దగా ఆర్థికంగా ఏం లేదు మన దగ్గర డబ్బు ఆ హోదా కానీ వెనుక బలం కానీ మనకేం లేదు బలం బలగమైన మా బీజేపీ పార్టీ మాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా లిటికేషన్ ల్యాండ్లు లిటికేషన్ ల్యాండ్లు అమ్ముతున్నారు అని చెప్పి చాలామంది మీద ఆరోపణలు ఉన్నాయి అమ్ముతారా లిటికేషన్ ల్యాండ్లు మీరు కూడా అవంటే మాకు తెలియలేదు ఆ లిటికేషన్ అంటే తెలియదు అవంటే మాకు ఏం తెలియదు ఏదైనా చిన్నకా సన్నగా ఏదైనా రైతులు ఉంటే పాపం ఇట్లా అన్న ఐదు గుంటలు పది గుంటలు అమ్ముతాయి ఇట్లా ఇట్లా మీలాంటి వాళ్ళు అడితే ఏమైనా ఉందంటే చెప్తాం అంతవరకు కానీ అంత పెద్ద స్టేజ్ మాది కాదు అక్కడ తగ్గి మేము బోమ్ అట్లాంటి అట్లాంటి దొంగలు వేరే ఉంటారు అట్లాంటి వేరే ఉంటారు అలాంటి చేసే వ్యక్తులు వేరే వేరేగా ఉంటారు అది వాళ్ళకి వర్తిస్తుంది కానీ లాంటి సామాన్యాల ఎందుకంటే ఒక సామాన్యుని బాధ ఒక సామాన్యునికి తెలుసు కాబట్టి అవన్నీ మాకు రావు సో ఇదే ఓవరాల్గా ఖచ్చితంగా జిన్నారం మండలంలో బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పి జగన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు మాత్రం బీజేపీని నందీశ్వర్ గౌడ్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఇక్కడ రాజకీయాలకు సంబంధించి జగన్ రెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి గతంలో జగన్ రెడ్డి మీద దాడి కూడా జరిగింది వాటన్నింటికీ ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలే కొంతమంది పని కట్టుకొని తనపైన దాడులు చేశారు ఇప్పటికీ రాజకీయ కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఖచ్చితంగా బీజేపీ గెలిచిన వెంటనే జిన్నారం మండల రూపురేఖలతో పాటు పటాన్చెరు నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయి అని చెప్పి జగన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి